వచ్చే కార్మికులు మరియు పెన్షనర్ల ఐక్యత. మరి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా రాష్ట్ర జేఏసీ రాష్ట్ర జేఏసీ అమరావతి రెండు జేఏసీలు కలిపి ఉద్యమ కార్యాచరణ అవడం జరిగింది. పలుసార్లు మరి ప్రభుత్వానికి మా డిమాండ్స్ మీద విన్నపాలు చేసినప్పటికీ కూడా మరి ఎటువంటి ప్రగతి లేకపోవడంతో మరి ఆఖరుగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లినా సరే సెటిల్ కాకుండా ఉండడంతోని అదే విధంగా 40 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీని అమలుపరచడంలో జాప్యం జరగడం, పీఆర్సీ నివేదికను ఇమ్మంటే దానికి కూడా తాత్సారం చేయడంతో ఇంకా విసిగి వేసాగి మా రాష్ట్ర నాయకత్వం ఉద్యమ కార్యాచరణ అవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈవేళ నుంచి ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుడు పెన్షనర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు నుంచి 10వ తారీఖు వరకు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి మా నిరసనని తెలియపరుస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు గారు 3 పర్యాయాలు వెళ్ళి అయ్యా మాకు పీఆర్సీ డిలే అయిపోతుంది, ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది, 7 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటివరకు క్లియర్ చేయలేదని చెప్పేసి చెప్పినా మరి ముఖ్యమంత్రి గారు అయితే అప్పటికప్పుడు స్పందించి ఆయన మరి సీఎం సెక్రటరీ గారికి చెప్పినప్పటికీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయనని చెప్పినట్టు కూడా మరి అధికారులు అలసత్వం వహిస్తున్నారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. మరి సిఎస్ గారి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ 3 సమావేశాలు ఏర్పాటు చేసి కూడా ఆ సమావేశాల్లో పీఆర్సీ రిపోర్ట్ని ఇవ్వండి అని చెప్తే మరి ఆ రిపోర్ట్ని ఇవ్వడానికి కూడా జాప్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పీఆర్సీని ఏ విధంగా మరి అమలుపరుస్తుందని చెప్పేసి మా ఉద్యోగంలో చాలా ఆవేదన ఉంది. అయితే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు కూడా అండగా ఉండి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మరి పాదయాత్రలో కూడా ఉద్యోగులకి రావాల్సినటువంటి డిఏలన్నీ కూడా సకాలంలో విడుదల చేస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తాం, సిపిఎస్ని వారం రోజుల్లో కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే మాకు ముఖ్యమంత్రి గారి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకైతే నమ్మకం ఉంది. అయితే ఆయన అధికారులకి సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా మరి అధికారులు అలసత్వం వహిస్తున్నారా లేదా రాజకీయ పెద్దలు అలసత్వం వహిస్తున్నారా అన్నది కూడా మేము ఉద్యమం ద్వారా కూడా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది.